హాయ్, వెల్కమ్ టు లైఫ్ మేట్స్. ఆయన మాటలు తూటాల్లా పేల్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా వార్తే. నిజం నిర్భయంగా ఎండగడతారు ఆయన. ఆయన ఎవరి మాట వినని సీతయ్య. చేసే పని వివాదాస్పదమైన నో కాంప్రమైజ్ అంటారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా తనదైన ముద్ర వేసిన శంకర్రావు, ఆయన సతీమణి విశ్వశాంతి ఇవాళ మన లైఫ్ మేట్. రూపాయి డాక్టర్గా ప్రజలకు దగ్గరైన శంకర్రావు ప్రతీ సక్సెస్ వెనుక ఆయన సతీమణి సహకారం అంతా ఇంత కాదు. ఒకరికి ఒకరం మనసున మనసై అంటున్న వారి జీవిత ప్రస్థానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శంకర్రావు గారు. నమస్కారం విశ్వశాంతి గారు. సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు యాజ్ ఎ డాక్టర్గా ఉన్నారు కదా, అక్కడ ఎన్ని కష్టాలు ఏమైనా పడ్డారా? లేకపోతే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్, దేర్ ఈజ్ ఎ క్రైమ్. నా లైఫ్లో అటువంటిది క్రైమ్ అనేది లేదు. రెండు ఉంటాయి, ఉమెన్, ఒకటి ఏమో మా తల్లి, ఒకటి ఏమో నా భార్య, నా పిల్లలు. వీళ్ళు ఆల్ ది క్రెడిట్ మై సక్సెస్, మై నేమ్, ఫేమ్, టుడే వాట్ ఎవర్ ఐ, నేను ఏది ఉన్నా ఇదన్నిటికీ బాధ్యత క్రెడిట్ గోస్ టు దిస్ పీపుల్ ఓన్లీ. మా తల్లి ఒకటే చెప్పేది, గ్రో విత్ ది నేమ్, డబ్బుతో కాదు పేరుతో పెరుగు బిడ్డ. మా గురించి పాపాలు చేయకు, అదనంగా మా గురించి ఒక పొట్ట కొట్టకు, ఒకళ్ళది కలకల అంటే వాళ్ళ కర్స్ను తీసుకోకు, గ్రో విత్ ది నేమ్, ఫేమ్ అని. మా భార్య అయినా మా పిల్లలైనా వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. నా ఫ్రెండ్స్ కూడా, నా వెల్విషర్స్ కూడా, నా కాన్స్టిట్యూన్సీ పీపుల్ కూడా, నేను ఎప్పటికి కూడా వాళ్ళకు రుణపడి ఉంటాను. షాద్నగర్లో ప్రాక్టీస్ ఎందుకు బెటర్ సార్? స్పెషల్గా నేను ఫస్ట్ ప్రాక్టీస్ ఇక్కడనే పెట్టాను. ఇది స్లమ్ ఆ రోజులలో. ఐ హావ్ స్టార్టెడ్ ది ప్రాక్టీస్ ఇన్ ది ఇయర్ 1969 9th ఆగస్ట్, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఝాన్సీ లక్ష్మీబాయి స్టార్ట్. ఆ రోజు బుధవారం, నా లక్కీ డే బుధవారం, నా లక్కీ నెంబర్ 9. నేను ప్రాక్టీస్ కూడా 69 బుధవారం ఆ రోజు 9th బుధవారం. మొదటి నెలలోనే నేను 2000 రూపాయల ప్రాక్టీస్ చేసిన. ఏడాది లోపల రోజు 1000 మందిని చూసే, 1000 రూపాయల ప్రాక్టీస్ చేసేవాడిని. అవరేజ్ 300 మందిని చూసేవాడిని. తర్వాత నేను ప్యానల్ డాక్టర్గా 14 కంపెనీలకు ఉన్నా. ఈసీఎల్, ఎన్ఎఫ్సి, హెచ్ఏఎల్, హెచ్ఎంటి, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎల్ఐసి, మిదాని, ప్రాగాటూల్, చార్మినార్, బిహెచ్ఎల్, షెట్టిస్ ఫార్మస్యూటికల్. తర్వాత హ్యాడ్ అపర్చునిటీ టు ట్రీట్ లేట్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు, వెనివాజ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, మేడం ఇందిరమ్మవాది ఏఐసీసీ ప్రెసిడెంట్. వారికి చెస్ట్లో కొద్దిగా పెయిన్ వస్తే అప్పుడు మా బావమ్మడిది, వీళ్ళ పెద్దనాన్న కొడుకు ఈశ్వర్ ఎమ్మెల్యే గారు ఉండే, అప్పుడు పివి గారిని కాకాని పిలిచేవారు. వీళ్ళకి ఇలా నాన్న కూడా అందరు కాకాని పిలుస్తారు. తర్వాత నటరాజ రామకృష్ణ, పాపులర్ డ్యాన్సర్, వీళ్ళు శ్రీదేవి, జయసుధ, జయప్రద, వీళ్ళందరికీ సినిమాలకు ఆయన రాశి చౌరస్తలో ఉంటుండే అశోక్ నగర్లో. ఈ హ్యాడ్ హార్ట్ అటాక్ ఇన్ ది ఇయర్ 1979. హ్యాడ్ అపర్చునిటీ ట్రీట్ హిమ్. అయితే క్వశ్చన్ మేడంకి, మేడం ఓన్లీ రూపాయి తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేవారని సార్ గురించి చెప్తూ ఉంటారు. ఈ రూపాయి ట్రీట్మెంట్, రూపాయి ట్రీట్మెంట్ అంటే ఒక్క రూపాయి ఇష్టం ఉన్నాడు అతనికి యాజ్ అ ఫీజుగా ఇచ్చేటోడు. వాడి దగ్గర అది కూడా లేకపోతే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు ఎవరు సార్. ఆ 1 రూపీకి కూడా కొందరు ఇయ్యని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, గరీబాన్లు, రిక్షా పుల్లర్స్, ఆల్ దీస్ పీపుల్. వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేకపోతే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే. ఎందుకంటే అప్పుడు బస్ అనేది రాజా డిలక్స్ దగ్గర అవుతుండే. సో దిస్ ఇస్ క్వైట్ ఫార్ అవే కదా, రాజా డిలక్స్ నుంచి ఇక్కడ వరకు రావాలి. ఈ జమ్ని కాలనీ వరకు అంటే సిక్కున్న పర్సన్స్ నడవలేరు వాళ్ళు. వాళ్ళు అక్కడ బస్సు దిగిన తర్వాత రిక్షాలో రావాల్సింది ఇక్కడ దాకా. అయితే రిక్షా వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉందరు అన్నమాట. వాళ్ళకు బస్ దిగగానే పేషెంట్లు అడిగేది, దే వుడ్ కమ్ ఫ్రమ్ విలేజెస్, దే వుడ్ కమ్ ఫ్రమ్ చార్మినార్, అంతా ట్విన్ సిటీస్ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ దాకా నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసేదంటే రిక్షా ఆయన పిలిచేది. పిలిచి మీరు డాక్టర్ శంకర్రావు ఇల్లు తెలుసా, డాక్టర్ సాబ్ అంట ఇక్కడ ఉన్నాడు, చాపల మార్కెట్ దగ్గర ఉంటాడంట, చూపిస్తావా బాబు, చూచడేందమ్మా, నేను తీసుకుపోతుందా అని వాళ్ళు పేషెంట్లను అందరినీ తీసుకొచ్చారు. అట్లా ఎన్ని గంటలు చేసేవారు రోజు ప్రాక్టీస్? ప్రాక్టీస్ వుడ్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ 6 o'clock అండి, 6 to evening 6 కంటిన్యూస్గా. హీ వుడెంట్ సిట్ ఆన్ ద టేబుల్, హీ వుడ్ స్టాండ్ అండ్ గివ్ లుక్ టు ద పేషెంట్స్. హీ వుడ్ గివ్ దమ్ ఫుల్ ట్రీట్మెంట్ అనమాట.
ఫర్ ఆల్ ద పర్పస్. జనరల్ డాక్టర్ అంటే అన్నిటికీ వచ్చేది. హీ వాజ్ అ పెడియాట్రిషియన్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్, మిడిల్ ఏజ్ పీపుల్, ఎవ్రీబడీ హీ వుడ్ ట్రీట్. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనేటోడు దే కాన్సెప్ట్ ఉండింది. ఈ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినందుకు ఎవ్రీబడీస్ రన్నింగ్ టు ద హాస్పిటల్స్. ఇంకొకటి ఏంటంటే మా వారు చేయి చాలా మంచిది, అతని హ్యాండ్స్లో షఫా ఉందా అనేవాళ్ళు ముస్లిమ్స్ అందరు. ఒకరొకరి చేత ఒకరొకరు హస్తవాస్తు అంటే మీరు ముడితే ఏదైనా సరే ఎలాంటి జబ్బున్నా పోతుంది, అది కాన్ఫిడెన్స్ ఉండేది పేషెంట్స్కి. సో ఫ్రమ్ మార్నింగ్ టిల్ 6 ఈవినింగ్ వరకు చేసేది. మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఒక్క ముద్ద అన్నం తిని, అప్పుడు నో బ్రేక్ఫాస్ట్ నో లంచ్ నథింగ్. ఆ 6 o'clock తిన్న తర్వాత మళ్ళీ పేషెంట్ల దగ్గర వచ్చి కూర్చుండే. అంటే మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి? ఎస్, బిఫోర్ మై మ్యారేజ్ ఓన్లీ హీ స్టార్టెడ్ హిస్ ప్రాక్టీస్. 6 o'clock మళ్ళీ ఎంటర్ అయిపోయినారంటే మిడ్ నైట్ 2 వరకు కంటిన్యూస్ ప్రాక్టీస్. సార్ మీ మ్యారేజ్ ఏ ఇయర్లో అయింది? 1973 డిసెంబర్ 12th, దట్ డే ఆల్సో వెన్స్డే. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ సగము సగం అరేంజ్. సగం లవ్ అంటే ఎలా? ముందు చూసిండు, చూసి ఇట్లా అన్నారు. అద్దాలు కనబడదు, కనిపించట్లేదు, గందుకే ఇది పెట్టినారు. నేను కూడా మునందున్నట్టు చెప్పాలి కదా, అవునా లేదా? అట్లా పెట్టిన, అందుకుంచి అద్దాలు పెట్టుకున్నా. ఇట్లా అన్నది చూసినప్పుడు తర్వాత అన్నది, అవునా కదా అడుగుంది? అవునా మేడం, సార్ చెప్పినారు కరెక్టేనా? అందులో ఏం మిక్స్ చేసిండో మాకు కూడా తెలియాలి అంటే సార్. ఇలా అన్న, ఇప్పుడు ప్రసాదుల బావ, మినిస్టర్ ప్రసాదుల బావ, ఇలా ఆయన నాకు స్కూల్మేట్, హనుమంతరావు ఆయన క్లాస్మేట్స్. అయితే ఒకరోజు నా ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్లా అంటే అర్థమైపోయిండొచ్చు కదా, మొత్తం చక్రాలు కొట్టిండు. విన్నారా? నేను అప్పుడు ఔసర్జన్ ఉన్నా, ఆమె షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లం. డాక్టర్ జి నరసింహరావు అని చెకప్ కార్డ్కి వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఇక తర్వాత పెద్ద మల్లయ్య అని ఉండే, చిన్న మల్లయ్య పెద్ద మల్లయ్య అని అక్కడ ఇది ప్రగటూల దగ్గర ఆడ పోయి ఏం చేసి సార్ మేడం కల్పితం అంటున్నారు. లేలే అనగానే అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు యాద వస్తలేదు. ఏంది అడగండి, నేను ఎక్కడున్నా నా ఫుల్ నేమ్ అమ్మ, నా పేరు శంకర కాదు మోహన్ శంకర్ అడగండి, అవునా కదా? అది మొమనే గిరిపోయింది, శంకర పెట్టేసాను. ఇట్లా అంటే ఇన్ని రకాల ట్రిక్స్ ప్లే చేశాను. ఈయన అన్ని కలిపి చెప్తుంటే చూసింది కరెక్టా కదా? కాకపోతే మా బ్రదర్ ఫస్ట్ చూసాడు. ఈయన చూసిన తర్వాత ఈ అఫ్ కోర్స్ ఈ ఆబ్వియస్లీ ఈ లైక్ టిమ్. తర్వాత ఈ బాట్ ద ప్రపోజల్ టు మై ఫాదర్, చూద్దామా అంటే సరే సూర్యు డాక్టర్ సుధాకర్ పటేల్ అని నా క్లాస్మేట్ ఉండే, చూసిన తర్వాత నేను చూస్తాను అని అన్నాడు. అట్లా ఆయన ఎందుకో ఏమో అప్పటి నుండే ఈయన బాబా బాబాని పిలుచుడు పెట్టిండట, మాకు తెలియదు ఈ సంగతి. అర్థమైపోయింది కదా, ఎట్లా ఎట్లా ఏ విధంగా ట్రాప్ చేసిండు అనేది మా కొడుకు, ఇద్దరు కొడుకులు చెప్తారు, మా బిడ్డ కూడా చెప్తుంది ట్రాప్ చేసిండా లేదా. ఇట్లానని అనుకున్నావు కానీ మా బ్రదర్ చూసిన తర్వాత ఇప్పుడు బాట్ ద ప్రపోజల్ టు మై ఫాదర్ అండి. అయితే మా ఫాదర్ అప్పుడు మినిస్టర్ ఉండేది, ఈయనను తీసుకెళ్ళి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో చూపించాడు. మా ఫాదర్ చూసిండు, ఆయన చూసిన తర్వాత మేబీ ఫెల్ట్ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ. ఎస్, ఎవరు చెప్పిండ్రు ఫస్ట్? నేనేం చెప్పలేదండి, వినండి. మళ్ళీ తర్వాత వన్స్ మై ఫాదర్ సా హిమ్, హీ సెండ్ ద మెసేజ్, గేవ్ ద మెసేజ్ టు మై బ్రదర్ సేయింగ్ దట్ ఇన్ఫార్మ్ ద పేరెంట్స్ ఐఎమ్ అగ్రింగ్ ఫర్ ఇట్, లెట్ దెమ్ కమెంట్స్ విత్ ద చైల్డ్, దట్ ఈస్ మీ. అప్పుడు మా మదర్లో ఫాదర్లో వాళ్ళందరూ ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి వాళ్ళు చూశారు. తర్వాత తర్వాత పిల్ల ఏం చేస్తుంది అంటే చదువుకుంటుంది. ఎంత వయసు? నాకంటే 8-10 ఏళ్ళు పెద్దది అన్నాడు. అది కూడా గోల్. నేను పెద్ద అని నువ్వు చెప్పు, ఇందిరాగాంధీ ముందల ఉతుకుతుంది వాటి. టు బీ ఫ్రాంక్లీ సేయింగ్ ద మినిట్ మిస్ ఇందిరాగాంధీ సాడ్ సాంగ్, షీ గివ్ వన్ షౌట్ ఎట్ మై ఫాదర్ సేయింగ్ దట్ క్యా కర్ దియే వెంకట స్వామి సాబ్, ఏ నాబాలిక కు కైసా కరే షాదీ అన్న. మైనర్ మైనర్ నాబాలిక హిందీ దట్ ఇస్ మైనర్ క్యా వెంకట స్వామి సాబ్, ఏ నాబాలిక కు కైసా కరే ఆప్ షాదీ అన్న. నన్ను చూడగాని అంటే నయమా షీఈస్ 18 ఇయర్స్ ఓల్డ్,
టు లుక్ ఎట్ దట్ షీఈ్ లుకింగ్ లైక్ దట్ బట్ షీఈ్ ఎలిజిబుల్ ఫర్ ద ఏజ్ అమ్మా దట్స్ వై గాట్ అ మ్యారీడ్ 18 ఇయర్స్ అని అప్పుడు చెప్పాడు. 18 ఇయర్స్ బాలేదు అంటే అప్పుడు వెయిట్ ఎంత కన్నా 24 కేజీ 25 ఎంతమంది పిల్లలు? ముగ్గురు అమ్మ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి శశాంక్, మా అమ్మాయి పేరు సుష్మిత, చిన్న అబ్బాయి సుదీప్ అని 10 సంవత్సరాలు అయిపోయింది. 2002 జూన్ 30 తారీఖు నుండి ఇది మిస్సింగ్. ఇంత 10 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ ఉన్నాడో తెలియదు. జస్ట్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏ ప్రాబ్లం ఇట్లా ఏం లేకుండా ఆయన మీకు ఆపరేషన్ అయి ఉండే అప్పుడు, అప్పుడే 10 రోజుల కింద ఆపరేషన్ అయింది. వచ్చేసి నాకు ఇంట్లో అంత బెజార్గా, ఐఎమ్ ఫీలింగ్ అన్ఈజీ, పొగ ఇంట్లో తలుపు పెట్టేసి తలుపు పెట్టేసినట్టు ఐఎమ్ ఫీలింగ్ సఫికేషన్. ఐ వాంట్ గో టు తిరుపతి యాదగిరిగుట్ట వేములవాడకు పోదాం. అంటే 10 రోజులు కూడా కాలే ఆపరేషన్ అయ్యి ఎట్లారా, అప్పటికి మీకు పర్ఫరేషన్ అయ్యండి, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అయితే ఎమర్జెన్సీ ఆపరేషన్ డాక్టర్ ఏకే చారిగా చేసి, ఇక అప్పటికి ఇంకా కుట్టు కూడా ఇది కాలేదు, ఏం కూడా మానలేదు ఎట్లా అని. దెన్ సడన్లీ మార్నింగ్ లేచిండు, స్నానం చేస్తానని బాత్రూమ్ దిగిపోయి బయటకు వెళ్ళి వెళ్ళిపోయింది. ఇక్కడ పోయి తెలియదు ఇప్పటిదాకా. అది మా జీవితంలో ఇప్పటికీ ఒక బాధాకరంగా మిగిలిపోయింది. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ అనేది డిఫరెంట్ వృత్తి, అగైన్ రాజకీయాలు అనేది డిఫరెంట్ కదా, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది మీకు? రెండు కారణాలు, ఒకటి మా మదరు, ఒకటి స్వర్గీయ ముఖ్యమంత్రి పివి నరసింహారావుకి గురువుగారు, రాజకీయంగా గురువుగారు, లాయర్గా గురువుగారు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు అప్పుడు యూపీ గవర్నర్గా ఉన్నారు. బరకత్పురాలో వాళ్ళు ఇల్లుండే, పైన స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండి మేము పోయినాం, నేను మా ఆఫీస్ బెరర్స్ కేశవ మెమోరియల్. పోగానే ఆయనను కలిసినాం. కలవగానే ఆయన టిపికల్ తెలంగాణ మనిషి కదా, మహబూబ్నగర్ శాంతనగర్ బొరుగుల. పోయగానే నేను అన్న నమస్కారం సార్, అందరం ఇక నేను కొద్దిగా లీడ్ తీసుకొని, సార్ ఈయన జయేష్ కృష్ణ గారు, ఈయన సుదర్శన్ రెడ్డి, ఈయన నరసింహారెడ్డి, నేను శంకరరావు, డాక్టర్ కదా శంకరరావు, మీకు 14 భాషలు వస్తాయని, చదవడానికి వస్తాయి, రాయడానికి వస్తాయి, మాట్లాడడానికి వస్తాయని మా 2వ తరగతిలో చదివినాం సార్. మేము ఇంగ్లీషు రట్టు కొడితే కూడా యాదే ఉండలేదు సార్. రట్ట అదేంది అన్నాడు. రట్ట అంటే ఇదిరా, మాకు అర్థం లేదు అని. అదేంది అన్నాడు, భయాడ అంటాం కదా, రట్టు రట్ట అంటారు ఆ రోజులో, రట్టు అంటే అదేంది అన్నాడు. అనగానే అదేంది అని మళ్ళీ ఇచ్చి చూసినాం. చూసిన తర్వాత చూస్తా నీ పేరేదే అన్నాడు. నా పేరు శంకర్ సార్. నువ్వేనాడు పెద్ద లీడర్ అయితేటట్టుగా ఉన్నావే, నిజరా లీడర్ లక్షణాలు ఉన్నాయను, లీడర్ అయితే ఉన్నావు, లీడర్ లక్షణాలు ఉన్నాయని అంటాడు ఏంద్రా బాబు అని. ఏం చేసినాం ఆ రోజు నుండి లైబ్రరీలో పోయి, మా కేశవమారి స్కూల్లో డౌన్లో లైబ్రరీలు ఉంటుండే, ఆ లైబ్రరీలో పోయి పేపర్లు చదువు మొదలుపెట్టిన. అప్పటి నుండి ఇప్పటిదాకా పేపర్లు చదువుతూనే ఉంటాం, మ్యాగజైన్లు చదువుతుంటాన్ని. సో కంటిన్యూగా మీరు చాలా బిజీ లైఫ్లో ఉన్నారు కదా, సో ఫ్యామిలీ కోసం అసలు స్పెండ్ చేయగలరు? నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక సిద్ధాంతం మీద చేసిన, మా మదర్ చెప్పిందని చెప్పిన కదా, గ్రో విత్ ది నేమ్ నాట్ విత్ ది మనీ. నేను రోజు 300 మందిని చూస్తే నాకు 1000 రూపాయలు వచ్చేటి. మీరు అనొచ్చు 1000 రూపాయలు నాకు పైసలు, నా పైసలు 2 నుండి 3 గంటలు ఎంచేవాళ్ళు. ఆ రోజులలో నేను రోజు 1000 రూపాయలు ప్రాక్టీస్ చేసినా నేను 100 రూపాయల నోటు 15 ఏళ్ళల్లో హార్డ్లీ నేను చూసింది 1-2-3. అతి పెద్ద నోటు మాకు కనబడేది 10 రూపాయల నోటు, రూపాయి 2 రూపాయలు అట్ ది మోస్ట్ 5 రూపీస్, 4×4 10 పైసలు, 20 పైసలు, 4×4 8 అణాలు రూపాయి ఇవ్విల్లలే. శంకర్రావు అంటే కొంత కాంట్రవర్సీస్ కూడా మాట్లాడతారు అని అంటారు, ఎందుకని కాంట్రవర్సీస్? నేను కాంట్రవర్సీ మాట్లాడినా? మీరు అడగను, మీరు ఎస్ఎంఎస్ తీసుకోండి. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఆఫ్టర్ థరోలీ కన్విన్స్ అయిన తర్వాతనే. నేను సుమంటోగా వేసిన కేసులు ఎంఆర్ ప్రాపర్టీస్ అయినా, రైజా ప్రాపర్టీస్ అయినా, జగన్ డిస్ట్రిబ్యూషన్ అసెస్ అయినా, గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మీద అయినా కేసులు, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినదిగా కదా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, లేదా ఎక్కడ నన్ను తప్పు ఉందని కొట్టేసిందా చెప్పండి.
ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు రకరకాలుగా కాంట్రవర్సీ చేసేసి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ 6 జనరేషన్ల త్యాగాల వలన ఉన్న మోతీలాల్ నెహ్రూ, పండిత్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దేశ సమగ్రత సమైక్యత గురించి, మత సామరస్యం గురించి ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేసిండు. వాళ్ళ త్యాగాల వలన స్వరాజ్ భవన్, తీన్మూర్తి భవన్, ఆనంద్ భవన్లో పుట్టి వాళ్ళు గుట్టలుగా గుట్టలుగా ఉన్న సంపన్న కుటుంబంలో ఉండి వాళ్ళు ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నారు గవర్నమెంట్ బంగ్లాల. ఇప్పుడు వీళ్ళంతా గుట్టలు గుట్టలుగా ఇచ్చేసి ఎవరైతే కరప్షన్లో ఉన్నారో, అభియోగాలు కోర్టులు ఇచ్చేసిందో, మీరు వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తారు. నేను కరప్షన్ మీద ఫైట్ చేస్తుంటే నన్ను సాక్ చేస్తారు. కానీ కొంత పార్ట్ ఆఫ్ మీడియా ఏదో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేస్తుంటుంది కదా ఫర్ దర్ రేటింగ్, దర్ ఎంటర్టైన్మెంట్. నన్ను అడిగిళ్ళు ఎవరు, చౌదరి నాకు చాలా దగ్గరుడు, తమ్ముడు విన్నారా మేడం. సార్ది మంత్రి పదవి పోయినప్పుడు ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇచ్చారు మీరు? టు బి ఫ్రాంక్లీ సేయింగ్, వి ఆర్ నాట్ ఆఫ్టర్ పవర్, గెట్ టు ద పాయింట్. బికాస్ సిన్స్ చైల్డ్హుడ్ మేము ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. సో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ పవర్, వాట్ ఈస్ ఎవ్రీథింగ్ వి నో ఇట్, మాకు అన్నీ తెలుసు. తెలిసిన తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మీ టు క్రేవ్ ఫర్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ ఎనీ వేర్, ఇట్ ఈస్ లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో దానివల్ల ఎనీవే ఈసారి మినిస్ట్రీ వచ్చినందుకైతే టు బి ఫ్రాంక్లీ సేయింగ్ మేము కుటుంబస్తులు మా ఇద్దరు మాత్రము వి వేర్ నాట్ హ్యాపీ విత్ ద థింగ్స్ వాట్ ఎట్లా అవి రన్ అవుతుండను, హౌ ద థింగ్స్ వే మూవింగ్, వి వేర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ గురించి మాట్లాడుకుందాం. మేడం గారు ఏ వంట బాగా చేస్తారు? అన్ని వంటలు బాగా చేస్తుంది, అన్నిటికంటే మంచిగా టేస్ట్గా చేస్తుంది బేజా. బేజా ఫ్రై అన్న? బేజా ఫ్రై నేను కొద్దిగా అప్పుడప్పుడు తింటా, ఎక్కువ ఏమీ తింటుంది. ఇంకా ఆ ఫిష్ కూడా తింటా, అంటే బేజా తర్వాతనే ప్రిఫరెన్స్ ఫస్ట్ బేజా, నేను తక్కువ అవి ఎక్కువ. తర్వాత ఇంకోటి చెప్పాలా? నేను నువ్వేమని పిలుస్తావు, నేనేమని పిలుస్తావు చెప్పు. చెప్పాలి చెప్పరా? ప్రతి ఇళ్ళలో పెట్టేములు ఉంటాయి కదా, ఉంటాయా లేవా? మీ దగ్గర కూడా ఉండిండొచ్చు. మీరు చిన్నగున్నప్పుడు మీ నాన్న, మీ మమ్మీ లేదా మీ తాతయ్య వాళ్ళు పెట్టేమితో పిలిచేవారు అట్లా. అదేవిధంగా మాకు నేనేమంటా నేర్చుకుంది బిక్కి, అది ఫుల్ ఫామ్ నేను చెప్పనే చెప్పా, అది నేను చెప్పనే చెప్ప. మీరు ఆలి రూపాయి షరతు ఇప్పుడే కావాలి, ఫుల్ ఫామ్లో చెప్పాలనా? చెప్పేస్తే తలాకంటది. తెలుగులో అందరు ముంగట, ఆంధ్రప్రదేశ్లో అందరు ముంగట గిది చెప్తావా అంటారు వాళ్ళకి. అది అది కూడా పరీక్ష ఉన్నది. మేడంకి ఇష్టమైన వంట ఏంటి? చెప్పినా కదా ఫ్రై. ఏది బేజా? బేజా. మేడం హెయిర్ కట్ గురించి ఏదో చెప్తా అన్నారు సార్. ఓహో, అచ్చా మా పిల్లలు అవి హెయిర్ కట్ నాకు 83లా ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రానిక్ రిజల్ట్ నాదే కదా మన కంట్రీలో అప్పుడు చేసుకున్నది. ఇక అప్పటి నుంచి మా పిల్లలు ఈమె నువ్వు చాలా అందంగా మేకప్ చేస్తారమ్మా, ఎట్లా అని అడుగుంది వద్దా? చెప్తా చెప్పాలి. విన్నారు కదా ఇప్పుడు అసలు సంగతి చెప్పిందా, గోరే గో అన్నదా, అసలు అర్థమైంది కదా. మరి మంచి ఫోటో మేకప్ చేసి ఎట్లా మేకప్ పెరుగుందా? చెవుల పూలు, ఇక్కడ కొమ్ములు, ఇక్కడ పుర్ణ, ఇగో ఇదేమో ఇక్కడ, ఈ నల్లదేమో ఇక్కడ, లిప్స్టిక్ ఏమో కంటి దగ్గర, కంటి దగ్గర నల్లగుంటుంది దాని పోయి ఇక్కడ, తర్వాత బొట్టు ఉంటుంది దగ్గర గుండెకెళ్ళి బొట్టు తెచ్చి ఇగో ఇక్కడ. జనరల్ ఇట్లా ఉంటుంది కదా ఇప్పుడు ఏం పెట్టుకున్నాను ఇక్కడ. తర్వాత పూలు ఏదైతే చిన్న అంటే నాబాలకన్నది కదా, అది గురించి ఆ యూనిఫామ్ ఇస్తారు మీకు. మొత్తం ఇంత సార్ ఇంత బిజీ ఉంటారు కదా, మీకోసం ఏమన్నా టైం స్పెండ్ చేస్తారా? లేదండి, టైం అసలు ఉండదు, ఆయనకు ఉండదు, అస్సలు టైం ఉండదు. సో హీస్ ఆల్వేస్ విత్ బిజీ విత్ ద పీపుల్. హీల్ బి గోయింగ్ టు ద కాన్స్టిట్యున్సీ, ఇంకా 24 అవర్స్ హీ విల్ బీ విత్ ద పీపుల్ ఓన్లీ. ఆమె చెప్పింది కదా గప్పలు కొడుతుంది, ఆమెను దోల్కపోని దేశం ఎక్కడ ఉన్నది చెప్పానండి, తర్వాత ఆమెను దోల్కపోని తీర్థయాత్ర ఎక్కడ ఉన్నది ఈ దేశంలో అడుగుంది. నన్ను ఇట్లా టెలిఫోన్ లేని దగ్గర, న్యూస్ పేపర్లు లేని దగ్గర
ఇప్పుడు అఫ్కోర్స్ టీవీ అనుకో, ఈ లేని దగ్గర నన్ను పెట్టిల్లనుకో, 24 గంటలల్లా నేను అక్కడ అండమాన్ కోవాలిస్ట్ అయిపోతుంది తప్పని. మోస్ట్లీ సార్లో ఏమి ఇష్టం మీకు? కానీ అది సమ్టైమ్స్ నొచ్చుకుంటుందేమో కూడా కదా, అంటే కొత్త పర్సన్స్ మేబీ. లేదండి, ఇది ఆయన ప్రభావం ఏదైతుందో అదర్స్ కాంట్ అండర్స్టాండ్ బికాజ్ ఓన్లీ ఐ కెన్ అండర్స్టాండ్ హిజ్ నేచర్. గో టు సీ, నాట్ ఈవెన్ హిజ్ ఓన్ ఫ్యామిలీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్ మ్యాన్. మీ ఫేవరెట్ ఏంటి సార్? నా ఫేవరెట్ నంబర్ వన్ నా భార్య పిల్లలు. వాళ్ళతో మాట్లాడకుండా నేను మర్చిపోయి కూడా ఫోన్ అవైలబిలిటీ ఉన్నదంటే ఎప్పుడన్నా డి శ్రీనివాసం మేము మా ఫ్రెండ్స్ అంతా కూర్చుంటే నేను పోగానే ఇప్పుడు సెల్లు అప్పుడు ఫోన్లు ఇట్లా అనగానే గుంజుకుంటుండే, ఓ బావ ఏదో నీ రాగానే ఫోన్ పెడతావు అని నడు అక్కడ అట్లా. అంటే నా ఫ్రెండ్ సర్కిల్ అంతా నేను టెలిఫోన్ పిచ్చోడు అంటే ఇంటి పిచ్చి, నేను ఎక్కడ ఉన్నారు ఏంది మూమెంట్స్ పిల్లలది లేదా తెలుసుకోకుండా నేను ఉండను రోజుకు ఎక్కడున్నా. నేను ఫోన్ అవైలబిలిటీ లేని చోట అసలు పోనే పోను. మా పిల్లల యొక్క టైం టు టైం అటెండింగ్ గార్ నేను, దట్ ఈస్ ద సేమ్ గార్ ఫేత్ ఇన్ ది గాడ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం సార్ మీకు? భగవాన్ బాలాజీ, లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ శివ, మాది రాజన్న ఎవరవాడ, మా నేటివ్ పోతుగల్ ముస్తవాద, మా నాయనలేమో గొల్లపల్లి, మా నాయన పేరు రాజయ్య, మా అమ్మ పేరు రాజనరసం, నా పేరు శంకర్, ఇట్లా అంతా శివునితో సంబంధం పేర్లు. ఇది ఇవాల్టి లైఫ్ మేట్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye.